వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ క్లాసెస్ లో రేషియన్ ప్రొపోర్షన్ అనే టాపిక్ చూద్దామండి. గణేష్ స్టడీ సెంటర్ లో మనకి ఆర్ఎస్ అగర్వాల్ క్లాసెస్ తో పాటుగా కిరణ్స్ అర్థమెటిక్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుందండి. అదేవిధంగా ఎన్టీపీసీ గ్రూప్ డికి సంబంధించిన రీజనింగ్ క్లాసెస్ కూడాను మనం చెప్పడం జరుగుతుందండి. రీజనింగ్ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఆ క్లాసెస్ కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నంబర్ 8985020648 కి మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడాను పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అయితే మనం ఈరోజు టాపిక్ లోకి వెళ్ళిపోదామండి. రేషియన్ ప్రొపోర్షన్ అనే టాపిక్ లో ఇప్పటివరకు మనం 180 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. నెక్స్ట్ 181 చూడండి. టూ నెంబర్స్ ఆర్ ఇన్ ది రేషియో 1:2:2 and 2:3. Then each of these is increased by 15, the ratio becomes 1:2:3:2 and 1:2. The greater of the number c is anichadu. Rendu sankhyalu 1:2:2 and 2:3 nishpatra unnai. Veetilo prati sankhya 15 perigina ante 15 koodina vaati nishpatti 1:2:3:2 and 1:2 avutundandi. Aithe pedda sankhya kavalandi. Mundi ikkada ee nishpattini meer em chestarante, idoka mixed fraction andi, in normal whole numbers ga raasukondi. ముందు ఇక్కడ చూడండి 1 and 1/2 నేమ్ రాసుకోవచ్చండి. 1 2 2 2 + 1 అంటే 3 అండి, 3/2 అవుతుందండి. ఈస్ట్ ఇది 2 3 6 అండి, 6 + 2 అంటే 8 అండి, 8/3 అవుతుందండి. ఇప్పుడు క్లాస్ మల్టిప్లికేట్ చేసండి. 3 3 9 అండి, 2 8 16 అండి, అంటే 9:16 అని అర్థం అనమాట. ఇది 9:16. ఇక్కడ ఒకటి ఉందండి 1 and 2/3 అండి, 1 3 3 3 + 2 అంటే 5 అవుతుందండి, 5/3. ఈస్ట్ 2 2 4 అండి, 4 + 1 అంటే 5 అండి, 5/2 అవుతుందండి. ఇప్పుడు చూడండి క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయండి. ఈ 2 ఇక్కడికి వెళ్ళిపోతుంది, ఈ 3 ఇక్కడికి వస్తుందండి, అంటే 2:3 అవుతుందండి, 2:3. చూడండి ఇక్కడ చూడండి, వీటిలో ప్రతి సంఖ్యకు 15 పెరిగినప్పుడు, అంటే ఇక్కడ 9 16 కి ప్రతి సంఖ్యకి 15 కలిపినప్పుడు, అంటే ఇటువైపు 15 ఇటువైపు 15 కలిపినప్పుడు ఎలా అవుతుందంట, 2:3 అవుతుందండి, 2:3 అవుతుంది. అయితే అందులో పెద్ద సంఖ్య కావాలి, పెద్ద సంఖ్య ఇదే కదండి, అంటే 16 కాబట్టి 16 టేబుల్ ఏదైతే క్యాన్సిల్ అవుతుంది అదే ఆన్సర్ అండి. 16 తెలిపోదు, 16 తెలిపోదు, ఇది పోతుంది, ఇది పోతుందండి, ఈ రెండింటిలో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుందండి. మరి ఏదవుతుందో చూడండి ఇక్కడ. ఇప్పుడు 16 కావాలి కాబట్టి 16 ఇంటూ ఇక్కడ ఇక్కడ మన యాడింగ్ అని సబ్స్ట్రాక్షన్ నెంబర్ కానీ ఎంత అండి, 15 కాబట్టి 15 ఇంటూ ఈ రెండింటి ఒకటి డిఫరెన్స్ చూడండి, 1 కాబట్టి 1 అండి, బై ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేసిన డిఫరెన్స్ అనమాట. 9 3 ఎంత అండి, 27 అండి, 16 2 ఎంత అండి, 32 అండి. ఈ రెండింటికి డిఫరెన్స్ 5 కాబట్టి బై 5 వస్తుందండి. 5 1 5 3 అండి, 16 3 అంటే ఎంత అండి, 48 అవుతుంది. 48 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి, 48 ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. ఆప్షన్ త్రూ చేయాలనుకోండి, 48 మీరు కరెక్ట్ అనుకుంటే 48 కి 15 కలపండి. 48 కి 15 కలిపితే 3 టేబుల్ తో పోతుందని చూడండి ఇక్కడ. 48 + 15 అండి, 15 కలిపితే ఎంత అవుతుందండి, ఇది 13 1 63 అవుతుందండి, 63 అనేది 3తో పోతుందండి. అలాగే 64 కూడా 15 కలపండి, కలిపితే ఎంత అవుతుందండి, 79 అవుతుందండి, 79 అనేది 3తో పోదండి, 3తో పోదు కాబట్టి ఇది ఆన్సర్ కాదండి. ఎందుకంటే ఇది కలిపిన తర్వాత ఏమవ్వాలి, 3 టేబుల్తో పోవాలండి. కాబట్టి ఆ విధంగా ఆప్షన్ త్రూ కూడా పెట్టవచ్చండి 48 అని. ఓకే, మనం ఆల్రెడీ ఇక్కడ ఏంటంటే మిక్సిడ్ ఫ్రాక్షన్ ఇచ్చారు కదా, నార్మల్గా ఈ విధంగా ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మనం చేయవచ్చు. కాబట్టి దీన్ని ఈ విధంగా మార్చుకోండి, మార్చిన తర్వాత మీకు కరెక్ట్ ప్రాసెస్ తెలుసు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 182 అండి. త్రీ నెంబర్స్ ఏ బి అండ్ సి ఆర్ ఇన్ ది రేషియో 1:2:3. దేర్ యావరేజ్ ఈస్ 600. ఇఫ్ ఏ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10% అండ్ బి ఈజ్ డిక్రీజ్డ్ బై 20%, దెన్ టు గెట్ ది యావరేజ్ యావరేజ్ ఇంక్రీజ్డ్ బై 5%, సి విల్ బి ఇంక్రీజ్డ్ బై, సి విల్ బి ఇంక్రీజ్డ్ బై. ఏ బి సి అనే మూడు సంఖ్యలు 1:2:3 నిష్పత్తిలో ఉన్నాయి, వాటి సగటు 600 అండి. ఏను 10% పెంచి మరియు బిను 20% తగ్గించినట్లయితే సగటు 5% పెరుగుతుందండి. అయినా సి పెరుగుదల అడిగాడండి, అయినా సిలో పెరుగుదల అడిగాడు. ఏబిసి అనే మూడు సంఖ్యలు 1:2:3 నిష్పత్తిలో ఉన్నాయండి. కాబట్టి ఏ బి సి అని తీసుకోండి, 1 2 3 అండి. వాటి సగటు 600 అండి, వాటి సగటు 600. ఇప్పుడు దీని యొక్క సగటు ఏమవుతుందండి, 1 + 2 + 3 అంటే ఎంత అండి, 6 అవుతుందండి, 6/3 అండి. 6/3 అంటే ఏమవుతుందండి, 2 అవుతుందండి, 3 రెళ్ళు కాబట్టి. కాబట్టి 2 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, 600 అండి. అంటే 2 ఇంటూ
300 చేస్తే మనకి ఏమైందంటే 600 అయింది కదా ప్రతిదానికి కూడా 300 తో మల్టిప్లై చేసండి ఇది 300 అవుతుందండి 3 2 జా 600 అవుతుంది ఇది 900 అవుతుందండి ఓకేనండి ఏను 10% పెంచి మరి బి ని 20% తగ్గించినట్లయితే సగటు 5% పెరుగుతుంది అన్నండి ఇంతవరకు వచ్చిందండి ఇప్పుడు ఏ 10% పెరిగింది కాబట్టి దీనికి 10% చేస్తే ఏమవుతుంది చూడండి ఇక్కడ ఎంత కూడా ఒకే దగ్గర సింపుల్ గా చేయడానికి ప్రయత్నిస్తున్నానండి 300 ఇంటూ 10% పెరిగిందంటే ఏం రాసుకోవచ్చు 110 బై 100 అని రాసుకోవచ్చండి ఈ 2 0 2 0 క్యాన్సిల్ అయిపోతుంది ఇది ఎంత అవుతుందండి 330 అవుతుందండి 330 ఇదంతా అండి 600 అనేది 20% తగ్గాలండి 20% తగ్గాలంటే ఏమవుతుందండి 600 ఇంటూ 80 బై 100 అండి ఈ 2 0 2 0 క్యాన్సిల్ అయిపోతుంది 6 8 48 కాబట్టి 480 అవుతుందండి ఇప్పుడు ఇది మనకు తెలియదండి నెక్స్ట్ ఇంకేమన్నాడండి సగటు 5% పెరుగుతున్నాడండి సగటు 600 అనేది 5% పెరుగుతుందండి 105 బై 105 ఇది 15 కాదు 108 కాదు 105 బై 100 అండి 00 పోయి 6 ఇంటూ 6 5 30 అండి 61 630 అవుతుందండి సగటు 630 అవుతుందండి అయితే సి పెరుగుదల ఎంత అడుగుతాడండి సి పెరుగుదల కావాలంటే ఇప్పుడు చూడండి ఈ మూడు కలిపి రావాలండి అంటే ఇది ఎంతో మనకు తెలియదు ఉంచండి ఈ ఎక్స్ అని పెట్టుకోండి ఈ మూడు కలిపితే ఏం రావాలండి 630 ఇంటూ 3 రావాలండి ఎందుకంటే ఇది సగటు కాబట్టి మనం మొత్తం కావాలంటే ఏం చేస్తామంటే 3 చేయాలండి అవునా కదండి సగటు అండి ఇది మూడు సంఖ్యలకు సగటు కాబట్టి ఇంటూ 3 చేస్తే 3 సంఖ్యలకు మొత్తం వస్తుంది ఇది కూడా 3 సంఖ్యలకు మొత్తం కలపండి ఇప్పుడు 00 ఉంచేయండి ఇలాగా 8 + 3 అంటే 11 1 4 + 4 8 అయిపోతుంది 810 + x = 0 3 3 9 అండి 3 6 18 అండి 1890 ఈ ఇదొకటి పంపించండి ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది 1890 - 810 అండి 0 9 లో 1 తీసి 8 అండి ఇక్కడ 8 లో 8 తీసి 0 అండి 1 అండి 1080 వచ్చిందండి ఎక్స్ ఈక్వల్ టు 1080 ఇది అంటే ఇక్కడ ఎంతో కొంత కలిపితే కదా మనకి ఇక్కడ వస్తుంది అంటే ఇక్కడ కలపవలసింది కావాలి ఏమన్నా సి యొక్క పెరుగుదల అడిగాడండి ఈ పెరుగుదల ఇక్కడ కావాలండి కావాలంటే ఏం చేయాలండి ఈ 1080 నుంచి 900 మైనస్ చేస్తే మనకు పెరుగుదల వచ్చేస్తుందండి అంటే అదే 900కి ఎంత కలిపితే ఈ పెరుగుదల వస్తుందండి 900కి పెరుగుదల ఏ కలిపం అనుకోండి కలిపి ఎంత రావాలండి 1080 రావాలండి లేదా ఏ ఈజీ కూడా ఏమి రాయొచ్చండి 1080 - 900 అండి చేస్తే ఎంత వస్తుందండి 180 వస్తుందండి 180 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి కరెక్ట్ ఆన్సర్ అండి ఓకేనండి అర్థమైంది అనుకుంటున్నాను మొత్తం కూడా మరొకసారి రిపీటెడ్ గా వినియండి అది వినిస్తే మీకు ఆటోమేటిక్ నీట్ గా అర్థమైపోతుంది నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 183 అండి 2 నెంబర్స్ ఆర్ ఇన్ ది రేషియో 2:3 ఇఫ్ 2 ఈజ్ సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది ఫస్ట్ అండ్ 2 ఈజ్ యాడెడ్ టు ది సెకండ్ ది రేషియో బికమ్స్ 1:2 ది సమ్ ఆఫ్ ది నెంబర్స్ ఈజ్ అనండి రెండు సంఖ్యలు 2:3 నిష్పత్తిలో ఉన్నాయి మొదటి సంఖ్య నుండి 2 తీసివేయబడింది రెండవ సంఖ్య నుండి రెండవ సంఖ్యకి 2 జోడించబడితే నిష్పత్తి 1:2 అవుతుందండి అయితే ఆ సంఖ్యల మొత్తము అని అడిగాడండి ఆ సంఖ్యల మొత్తము ఇక్కడ చూడండి 2:3 కాబట్టి 2 + 3 అంటే ఏమవుతుంది 5 అవుతుంది 5 టేబుల్తో పోయేదే మనకు ఆన్సర్ అవుతుందండి ఇది ఇది అవ్వచ్చండి ఈ 2 కాదండి మరి ఏది కరెక్టో చూడండి ఇక్కడ మనం 10 తీసుకున్నాం అనుకోండి అంటే ఏమవుతుందండి 5 రెళ్ళు కాబట్టి 2 రెళ్ళు 4 అవుతుందండి 2 3 6 అవుతుందండి దీనికి చూడండి మొదటి సంఖ్య నుండి 2 తీసివేస్తే దీని నుండి 2 తీసివేస్తే ఎంత ఉంటుందండి 2 ఉంటుందండి రెండవ సంఖ్యకి 2 జోడిస్తే దీనికి +2 చేస్తే ఏమవుతుంది 8 అవుతుందండి 2:8 అయిందండి 2 1 2 4 కాబట్టి 1:4 అవుతుంది కానీ 1:2 అవ్వట్లేదండి కాబట్టి ఇది కూడా తప్పు అండి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఇది అవుతుందండి కాబట్టి ఒకసారి చెక్ చేసేయండి 30 వచ్చిందంటే అర్థమేనండి 5 6 కాబట్టి 2 × 6 అంటే 12 అవుతుందండి 3 × 6 అంటే 18 అవుతుందండి దీనికి -2 చేయండి దీనికి +2 చేయండి దీనికి -2 చేస్తే ఏమవుతుంది 10 అవుతుందండి దీనికి +2 చేస్తే 20 అవుతుందండి ఈ 0 0 క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలిందండి 1:2 మిగిలిందండి 1:2 రావాలి కదండి ఇది ఆప్షన్ త్రూ అండి మరి ప్రాసెస్ ప్రకారం చేస్తే ఏమవుతుందండి 2:3 నిష్పత్తులు ఉన్నాయి కాబట్టి 2x / 3x అండి మొదటి సంఖ్యకి 2 తీసివేయాలి రెండవ సంఖ్యకి 2 + చేయాలండి ప్లస్ చేస్తే ఏమొస్తుందండి 1/2 వస్తుందండి ఇది చేస్తే మనకు వచ్చేస్తుంది అన్నమాట ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి 2 2 4 4x అండి 2 2 4 అండి ఇది ఈక్వల్ టు ఇక్కడ 1 × కాబట్టి 1 × 3x + 2 అంటే 3x + 2 వస్తుందండి ఇప్పుడు 3x తీసుకొచ్చండి 4x - 3x ఇది ఈక్వల్ టు 2 ఈ -4 కాస్ట్ వస్తే +4 అవుతుందండి 4x - 3x అంటే x అవుతుంది x = 6 అండి x = 6 అయితే మనకి ఏం కావాలంటే ఆ రెండు సంఖ్యలే మొత్తం కావాలండి ఈ రెండు సంఖ్యలు మొత్తం ఎంత అంటే 2x + 3x అండి 2x + 3x = 5x అండి మరి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి 6 వచ్చింది కాబట్టి 5 6 ఎంత అండి 30 అండి కాబట్టి 30 ఆన్సర్ అనమాట ఓకేనండి ప్రాసెస్ ఎంత అండి ఆప్షన్ సింపుల్ అనమాట చూసుకోండి ఆప్షన్ మనకి ఇది కాదు అనగానే మనకి ఆలోచించాల్సిన అయితే పెట్టేవచ్చండి ఎందుకంటే 3 కాదండి 3 తప్పు అయిపోతే ఇంకేముందండి ఒకటే ఉంది కాబట్టి ఒకటే కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి అది మనకు లాజిక్ అనమాట ఓకే నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 184 అండి 20 లీటర్స్ ఆఫ్ మిక్సర్ కంటైన్స్
మిల్క్ అండ్ వాటర్ ఇన్ ది రేషియో 5:3. ఇఫ్ 4 లీటర్స్ ఆఫ్ దిస్ మిక్సర్ ఆర్ రీప్లేస్డ్ బై 4 లీటర్స్ ఆఫ్ మిల్క్, దెన్ ది రేషియో ఆఫ్ ది మిల్క్ టు దట్ ఆఫ్ వాటర్ ఇన్ ది న్యూ మిక్సర్ విల్ బి అని చూడండి. 20 లీటర్ల మిశ్రమం 5:3 నిష్పత్తిలో పాలు మరియు నీరుని కలిగి ఉంటుందండి. ఈ మిశ్రమం యొక్క 4 లీటర్ల మిశ్రమ స్థానంలో 4 లీటర్ల శుద్ధమైన పాలు కలిపిన అప్పుడు కొత్త మిశ్రమంలో పాలకు నీటికి నిష్పత్తి ఎంత ఉంటుందని అడుగుతున్నానండి. 20 లీటర్ల మిశ్రమం అనండి కాబట్టి 20 లీటర్ని 5:3గా విడదీయండి. 20 లీటర్లు 5:3 అంటే 5:3 ఇచ్చాడు కాబట్టి ఈ 2 ప్లస్ చేస్తే ఎంత అండి, 8 పార్ట్స్ అండి. 8 పార్ట్స్ ఇజ్ ఈక్వల్ టు 20 లీటర్స్ అంటే అర్థమేటండి. 8తో చూడండి, 8తో 8 రిల్లు 16 అండి, ఇంకా 4 ఉంది అంటే 2.5 లీటర్స్ అనమాట. అంటే ఒక పార్ట్ ఇజ్ ఈక్వల్ 2.5 కాబట్టి దీన్ని 2.5తో మల్టిప్లై చేయండి, దీన్ని కూడా 2.5తో మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే ఏమవుతుందండి, 5 × 2.5 అంటే 12.5 అవుతుందండి, 3 × 2.5 అంటే 7.5 అవుతుందండి. అంటే ఇదేంటండి, మిశ్రమంలో పాలు నీరు అనమాట. చూడండి మిల్క్ వాటర్ అంటే ఇది మిల్క్ ఇది వాటర్ అండి. అంటే ఆ మిశ్రమంలో 12.5 లీటర్ల మిల్క్ ఉంది, 7.5 లీటర్ల వాటర్ ఉందండి. దాని నుంచి 4 లీటర్ల మిశ్రమం చూడండి ఇక్కడ, 4 లీటర్ల మిశ్రమ స్థానంలో అంటే 4 లీటర్ల మిశ్రమం బయటికి తీసారండి. తీసినప్పుడు అందులో పాలు ఉంటాయి నీళ్లు ఉంటాయండి. అంటే ఈ 12.5లో 4 లీటర్లు బయటికి తీసారండి. అంటే ఇక్కడ నిష్పత్తి చూసుకున్నట్లయితే సారీ 4 లీటర్లలో 5 భాగాలు బయటకు పోతుంది అనమాట. 4లో 5 భాగాలు 4×5/8 అవుతుందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే 4తో 4 రిల్లు కాబట్టి 2.5 లీటర్లు బయటకు వెళ్ళిపోతుందండి. ఒకసారి మళ్ళీ చూడండి, 4 లీటర్ల మిశ్రమం బయటకు తీసారండి, 20 లీటర్లలో 4 లీటర్లు బయటకు తీస్తారండి. లేదా సింపుల్గా ఇంకా గుర్తుపెట్టుకోడానికి ఒక పని చేయండి, చూద్దాం ఏం చేస్తారంటే, ఇదంతా కాదు ఆ 4 లీటర్ల ముందే తీసేద్దామండి. చూడండి 4 లీటర్ల ముందే తీసేద్దాం, అప్పుడు అందరూ పాలు నీళ్ళు చూసుకోండి మనకి సింపుల్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుందంటే బై టూ వస్తుంది, అంటే 1/2 వస్తుందండి, 0.5 వస్తుంది. ఇక్కడ 5:3 నిష్పత్తిలో పాలు ఉన్నాయండి, ఇప్పుడు 20 లీటర్లు అండి. అందులో నుంచి చూడండి, అందులో నుంచి 4 లీటర్ల మిశ్రమం తీసేసి 4 లీటర్లు పాలు కలపాలండి. 4 లీటర్ల మిశ్రమం తీసేస్తే కూడా 8 లీటర్లు ఉంటుందండి, 16 లీటర్లు ఉంటుందండి. ఇప్పుడు 8 పాయింట్లు ఈక్వల్ టు 16 అంటే ఒక పాయింట్ ఎంత అంటే 2 లీటర్లు అండి. కాబట్టి 8×2 3×2 అండి, 8 సరే 8 అండి, 5×2 3×2 అండి, 5 రిల్లు ఎంత అవుతుంది, 10 అవుతుందండి, 3 రిల్లు 6 అవుతుంది. అంటే ఆ పాత్రలో ఇంకా మిగిలిన ఉన్నాయండి, 10 లీటర్ల పాలు మిగిలి ఉంది, 6 లీటర్లు నీళ్లు మిగిలి ఉన్నాయండి. ఇప్పుడు 4 లీటర్ల శుద్ధమైన పాలు కలపాలండి, అంటే దీనికి 4 కలపాలండి, కలిపితే ఏమైందండి, 14 లీటర్లు అయింది, ఇది 6 లీటర్లు అయిందండి. ఇప్పుడు కొత్త మిశ్రమంలో పాలకి నీటికి మిశ్రమం కావాలి, అంటే నిష్పత్తి కావాలి. నిష్పత్తి చూడండి, 2:2 3 అండి, 2:2 7 7:3 కరెక్ట్ అండి, 7:3 అండి. ఓకేనండి, కొద్ది సింపుల్ అయిందా లేదండి. అదే నార్మల్ గా మీరు ఇప్పుడు ఈ 2.5 చేసుకున్నట్లయితే మళ్ళీ ఏం చేయాలండి, ఈ 4 లీటర్లో ఈ పాలు ఉన్నాయి నీళ్ళు ఉన్నాయని బయట తీయాలి, ఆ తర్వాత మళ్ళీ 4 లీటర్లు మిల్క్ కలపాలండి. రస్తుంది సారీ, 4 లీటర్లు మిల్క్ కలపాలండి. అవంతా మనకు అవసరం లేకుండా ఏం చేసాం, మిశ్రమం నుంచే 4 లీటర్లు తీస్తామండి. తీసేసి అప్పుడు మన పార్ట్స్ మనం కౌంట్ చేసాము, సింపుల్ అయిపోయింది అనమాట. అంటే 0.5 మరి రాలేదు. ఓకేనండి, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 185 అండి. దెన్ 1 ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఆఫ్ 2 గివెన్ నెంబర్స్, దేర్ రేషియో బికమ్స్ 3:4, అండ్ వెన్ 5 ఈజ్ సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ది రేషియో బికమ్స్ 7:10. వన్ ఆఫ్ ది నెంబర్ ఈజ్ అని చెప్పండి, ఇచ్చిన 2 సంఖ్యల్లో ప్రతిదానికి ఒకటి జోడించినప్పుడు వాటి నిష్పత్తి 3:4 అవుతుంది, మరియు ప్రతి సంఖ్య నుండి 5 తీసివేసినప్పుడు ఆ నిష్పత్తి 7:10 అవుతుందండి. ఆ సంఖ్యల్లో ఒకటిని అడుగుతున్నాడండి. ఓకేనండి, చూడండి ఇక్కడ ఒక సంఖ్య ఎక్స్ వై అండి, లేకపోతే ఏ బి అని తీసుకోండి, అంటే 2 సంఖ్యలు అనమాట, 2 సంఖ్యల నిష్పత్తి తీసుకోండి, కాకపోతే 2 సంఖ్యల నిష్పత్తి A:B అండి. ఇచ్చిన రెండు సంఖ్యల్లో ప్రతిదానికి ఒకటి జోడించినప్పుడు అంటే ఒకటి ప్లస్ చేసినప్పుడు ఆ నిష్పత్తి ఎలా ఉంటుందంట, దీనికి +1 దీనికి +1 చేస్తే 3:4 అవుతుందండి. ప్రతిదానికి చూడండి ఇక్కడ ప్రతి సంఖ్య నుండి 5 తీసివేసినప్పుడు ఆ నిష్పత్తి ఎలా ఉంటుందంట, 7:10 గా మారిపోతుందండి. 5 తీసివేసినప్పుడు అంటే చూడండి ఇక్కడ అదే సంఖ్యల్ని ఇక్కడ చూడండి, -5 ఇక్కడ +1 అండి, అంటే -4 చేసాం అనుకోండి, 7:10 నిష్పత్తిలో ఉన్నాయండి నెంబర్లు, ఆ సంఖ్యలు ఎంత అండి, 7:10 నిష్పత్తిలో ఉన్నాయి, 7:10 తీసుకోవద్దు. ఇక్కడ దీనికి దీనికి అంటే 7 వచ్చింది అనుకోండి, 7 మైనస్ మళ్ళీ ఏం చేయాలి, 5 చేయాలి,
ఓకే. ఇప్పుడు దీనికి దీని డిఫరెన్స్ -4 కాబట్టి -4 చేస్తే దీనికి కూడా -4 చేసినట్లయితే ఏమవుతుందంటే 3:4 గా మారిపోతుందండి. ఇప్పుడు ఆ సంఖ్యలు కనుక్కోండి. ఇప్పుడు ఆ సంఖ్యలు కనుక్కున్నట్లయితే ఇప్పుడు ఈ 7 కానీ లేకపోతే ఈ 10 కానీ కనుక్కోండి. 7 కనుక్కుంటున్నాను నేను, 7 కనుక్కుంటే 7 × 4 × ఈ రెండు డిఫరెన్స్ ఎంత అండి? 1 కాబట్టి 1/, క్రాస్ మల్టిప్లికేషన్ డిఫరెన్స్ చూడండి, 7 4 జా 28 అండి, 3 10 జా 30 అండి. ఈ రెండింటి డిఫరెన్స్ 2 కాబట్టి 2 వేసుకోండి బై 2, 2 1 జా 2 2 అండి. అంటే 7 × 2 అవుతుంది, 10 × 2 అవుతుంది అండి. 7 2 జా ఎంత అండి? 14 అండి. 10 2 జా ఎంత అండి? 20 అవుతుందండి. ఓకేనండి, అంటే 14 20 వస్తుందండి. చూడండి ఆన్సర్ రావట్లేదు, అక్కడ మిస్టేక్ చేసాం. చూడండి ఇప్పుడు ఏ నుంచి ఇది 5 మైనస్ చేయాలండి, ఏకి ఇది కలపాలండి. అంటే ఇప్పుడు రెండింటి డిఫరెన్స్ ఏమవుతుందండి? 6 అవుతుందండి. మనం ఇక్కడ ఏం తీసుకున్నామండి? 4 తీసుకున్నామండి. డిఫరెన్స్ ఎంత అండి? 6 అండి. అంటే ఇప్పుడు దీనికి 6 కలిపితే ఇది వస్తుంది అనమాట. 6 కలిపితే చూడండి, ఇక్కడ ఏ నుంచి 5 మైనస్ చేస్తే ఇది వస్తుందండి, ఏ నుంచి 1 ప్లస్ చేస్తే ఇది వస్తుందండి. ఓకేనా, మరి దీని నుండి దీనికి 6 కలిపితే ఇది వస్తుందండి. అవునా కాదు? ఇక్కడ 6 తీసుకోరండి, ఇక్కడ 6 అవుతుందండి. ఇది 6 అయితే ఏమవుతుందండి? 1 2 3 అండి. అంటే 7 3 ఎంత అవుతుందండి? ఇది 21 అవుతుంది, ఇది 21 అవుతుంది, ఇది 13 30 అవుతుందండి. ఇప్పుడు చూడండి ఏ నుంచి 5 తీసివేస్తే వచ్చిందండి, మరి దీనికి ఎంత కలిపితే ఇది వస్తుందండి? 5 కలిపండి, ప్లస్ ఇక్కడ 5 కలపండి, ఇక్కడ కూడా 5 కలపండి. అంటే ఏమవుతుంది? 20 ప్లస్ 5 26 అవుతుందండి, 30 ప్లస్ 5 35 అవుతుందండి. అందులో ఒక సంఖ్య అనడం చూడండి, ఇక్కడ ఏముందండి? 26 ఉందండి. కాబట్టి 26 కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి, ఈ విధంగా చేయొచ్చు అండి. ఇక్కడ అంత క్లారిటీగా అర్థం చేసుకోండి. చూడండి ఇక్కడ రెండు సంఖ్యలో ప్రతిదానికి 2 1 జోడించినప్పుడు ఇది వస్తుందండి, 5 తీసివేసినప్పుడు ఇది వస్తుందండి. 5 తీసివేసామండి, ఇక్కడ ఇక్కడ 2 జోడించమండి. ఇక్కడ నుంచి ఇక్కడ డిఫరెన్స్ 5 అండి, ఇక్కడ నుంచి ఇక్కడ డిఫరెన్స్ 1 అండి. మొత్తం ఎంత అండి? 6 అండి. కాబట్టి ఆ 6 ఇక్కడ యాడ్ చేయాలండి. దీని నుండి ఇది కావాలంటే 6 యాడ్ చేయాలండి, దీని నుండి ఇది కావాలంటే 6 మైనస్ చేయాలండి, దీని నుండి ఇది కావాలంటే 6 మైనస్ చేయాలి, దీని నుండి ఇది కావాలంటే 6 యాడ్ చేయాలండి. ఓకేనండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనండి, అది ఆ మోడల్లో మనం చేసామండి, మనకు ఆన్సర్ వచ్చిందన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 186 అండి. ది రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్ టు దట్ గర్ల్స్ ఇన్ ఏ గ్రూప్ బికమ్స్ 2:1 వెన్ 15 గర్ల్స్ లీవ్ బట్ ఆఫ్టర్ వర్డ్స్ వెన్ 45 బాయ్స్ ఆల్సో లీవ్ ది రేషియో బికమ్స్ 1:5 ఒరిజినల్లీ ది నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ది గ్రూప్ వాజ్ అని ఇచ్చారండి. ఒక సమూహంలోని అమ్మాయిలు మరియు అబ్బాయిల నిష్పత్తి 2:1 15 మంది బాలికలు సమూహం నుండి బయటికి వెళ్ళినప్పుడు తరువాత 45 మంది బాలులు కూడా వెళ్ళినప్పుడు నిష్పత్తి 1:5 అవుతుందండి. వాస్తవానికి ఈ బృందంలో అమ్మాయిల సంఖ్య అంత అడిగాడండి. ఇక్కడ చూడండి, ఒక సమూహంలో బాయ్స్ టు గర్ల్స్ అని ఇచ్చండి. బాయ్స్ టు దట్ గర్ల్స్ అంటే బాయ్స్ ముందు ఉంటారు, గర్ల్స్ తర్వాత ఉంటారండి. చూసుకోండి ఇక్కడ బాయ్స్ ముందంటే ఇక్కడ 1:2గా పెట్టుకోండి. 15 మంది బాలికలు సమూహం నుండి బయటికి వెళ్ళినప్పుడు తర్వాత 45 మంది బాలు కూడా వెళ్ళినప్పుడు నిష్పత్తి ఎలా ఉంటుంది మనకు కావాలి. ఇక్కడ ఇక్కడ 2:1 పెట్టుకుంటే 1:5 అవుతుంది. చూసుకోండి ఇక్కడ మనకి ఇక్కడ కూడా ఏమి ఇచ్చారండి, రేషియో బికమ్స్ అన్నాడు కాబట్టి ఇది 1:2గా తీసుకోండి. ఇక్కడ మనం మార్చేద్దాం, ఎందుకంటే మళ్ళీ ఇది కూడా మార్చవలసి ఉంటుంది. 2:1గా ఉంచండి. ఇది ముందు బాలు రండి, తర్వాత బాలికలు అండి. బాలురు బాలికలు. ఓకేనండి, చూడండి ఇక్కడ ది రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ అని ఇచ్చాడు. కాబట్టి బాయ్స్ కి గర్ల్స్ కి అనమాట అర్థం. అంటే బాయ్స్ కి నిష్పత్తి ఎంత అండి? 2x అండి. గర్ల్స్ నిష్పత్తి ఎంత అండి? 1x అండి. ఇప్పుడు చూడండి బాలికలు సమూహం నుండి వెళ్ళారండి, ఎంతమంది అండి? 15 మంది వెళ్ళిపోయారండి, అంటే -15. తర్వాత 45 మంది బాలర్ కూడా వెళ్ళిపోయారండి, వీళ్ళ నుంచి 45 మంది వెళ్ళిపోయారండి. అప్పుడు నిష్పత్తి ఎలా అయిపోతుందండి? 1/5 అయిపోతుందండి. ఇప్పుడు ఈక్వల్ చేయండి, ఈక్వల్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. అయితే మనకి ఏమడిగాడండి, ఈ బృందంలో అమ్మాయిల సంఖ్య అన్నాడండి. అమ్మాయిల సంఖ్య చూసుకున్నట్లయితే అమ్మాయిలు మనకి 1 కాబట్టి ఇక్కడ చూడండి 1x-15 అండి. ఇక్కడ 20 నుంచి 15 మైనస్ చేస్తే 5 వస్తుందండి. ఆ 5 టేబుల్ తో పోతుంది కూడా ఇది ఆన్సర్ అవ్వచ్చు. 30 నుంచి 15 అన్ని కూడా ఆన్సర్లు అయిపోయినట్టే ఉండండి, ఆప్షన్ చేయడానికి అవకాశం లేదు ఇక్కడ. కాబట్టి ఖచ్చితంగా ఏం చేయాలండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 5 తో 5 2 జా 10 అండి, 10x. 5 × 45 అండి, 5 5 జా 25 2 5 4 జా 20 22 అండి, 225 అవుతుంది. ఇది ఈక్వల్ టు x-15 అండి. ఈ ఎక్స్ తీసుకొచ్చండి, 10x-x అంటే 9x అవుతుందండి. ఇక్కడ -15 ఉందండి, ఇది పంపిస్తే ఏమవుతుందండి? 225 అవుతుందండి. ప్లస్ చేయండి, 9x = 2 ప్లస్ చేస్తే 210 వస్తుందండి. మరి x = ఏమవుతుందండి? 210/9 అవుతుందండి. ఇక్కడ మనకి 9 టేబుల్తో పోవట్లేదు, ఇక్కడ ఆప్షన్ రాదు.
ఏదో క్వశ్చన్ మళ్ళీ రాంగ్ ఉంది చూడండి ఇక్కడ. ది రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ ఇన్ ది గ్రూప్ బికమ్స్ 2:1 వెన్ 15 గర్ల్స్ లీవ్ అన్నాడండి. వెన్ 15 గర్ల్స్ లీవ్ అంటే 15 గర్ల్స్ వెళ్ళిపోయిన తరువాత ఇదనమాట. అంటే ఇక్కడ -15 అవ్వదండి, ఇక్కడ -15 అవ్వదండి. ఎందుకంటే వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆ రేషియో అలా ఉందండి, వెళ్ళిపోయిన తర్వాత 2:1 అనమాట నిష్పత్తి. కాబట్టి ఇక్కడ మనకి మళ్ళీ వెళ్ళిపోవాల్సిన అవసరం లేదండి. కాబట్టి 2x-45/x ఇజ్ ఈక్వల్ టు 1/5 చేసినట్లయితే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ 15 ఉండదండి, ఇక్కడ కూడా ఈ 15 ఉండదండి. ఈ 15 ఉండకపోతే మనకు ఆన్సర్ వచ్చేసినట్టండి, మాక్సిమం రావచ్చు అనిపిస్తుంది. చూడండి ఇక్కడ 9x ఈజ్ ఈక్వల్ టు 225 అండి. మరి x ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి, 225/9 అండి. 9 25 కాబట్టి x ఈజ్ ఈక్వల్ 25 అవుతుందండి. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 25 అన్నట్టు మనకి ఏం కావాలండి, ఈ బృందంలో అమ్మాయిల సంఖ్య కావాలండి. ఈ బృందంలో అమ్మాయిల సంఖ్య చూడండి, ఆ 15 మంది వెళ్ళిపోయిన తర్వాత ఎక్స్ అండి. ఆ 15 మంది వెళ్ళలేదు అనుకోండి, వెళ్ళకపోతే ఏమవుతుందండి, ఆ 15 దీనికి కలిసిపోతుందండి. అంటే మొత్తం ఎంతమంది అవుతారండి, 40 మంది అవుతారండి. 40 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, ఇక్కడ మనం 15 మైనస్ చేసాం కానీ అక్కడ కాదండి, ఇక్కడ ప్లస్ అవుతుందండి. ఓకేనండి, ఇక్కడ మనం తప్పండి. ఇది ఒక సమూహంలో బాలురు బాలికల మధ్య నిష్పత్తి 15 మంది బాలికలు బయటికి వెళ్ళిన తరువాత 2:1 అని రాసుకోండి. ఇక్కడ రాసుకోండి 2:1 అండి. ఇక్కడ మన క్వశ్చన్ స్టార్ట్ అనమాట. ఓకేనండి, ఈ 2:1 తీసేసి ఇక్కడ రాసుకోండి. ఒక సమూహంలో బాలురు మరియు బాలికల నిష్పత్తి 15 మంది బాలికల సమూహం నుండి వెళ్ళిన తరువాత 2:1 అండి. 45 మంది బాలురు కూడా వెళ్ళినప్పుడు నిష్పత్తి ఏమవుతుంది, 1:5 అవుతుందండి. వాస్తవానికి ఈ బృందంలో అమ్మాయిల సంఖ్య కావాలి. ఓకేనండి, ఇది మనకు చేసే పద్ధతి అనమాట. చూడండి ఇక్కడ బాలురికి బాలికి మధ్య నిష్పత్తి 2:2x/1x అండి. ఇప్పుడు ఆ 15 మంది వెళ్ళిపోయిన తర్వాత, ఆ తర్వాత 45 మంది వెళ్ళిపోయారు కాబట్టి -45 ఇజ్ ఈక్వల్ టు 1/5 అండి. అప్పుడు మనం చేస్తే మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ 25 వచ్చిందండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 25 అంటే మన బాలికలే, కానీ ఇప్పుడు 15 మంది వెళ్ళిపోయిన తర్వాత 25 అండి. అంటే 15 మంది వెళ్ళకపోతే అప్పుడు ఏమవుతుంది, +15 అవుతుందండి. కాబట్టి 40 మెంబర్స్ అవుతుంది అనమాట. కాబట్టి 40 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 187 అండి. క్వశ్చన్ నెంబర్ 187, టూ వెసల్స్ కంటైన్ స్పిరిట్ ఆఫ్ 0.5 అండ్ 0.75 కాన్సన్ట్రేషన్స్. ఇఫ్ 2 లీటర్స్ ఆఫ్ ది ఫస్ట్ వెసల్ అండ్ 3 లీటర్స్ ఫ్రమ్ ది సెకండ్ వెసల్ ఆర్ మిక్స్డ్, దెన్ వాట్ విల్ బి ది రేషియో ఆఫ్ స్పిరిట్ అండ్ వాటర్ ఇట్ రిజల్ట్ ఇన్ సొల్యూషన్. 2 పాత్రలు 0.5 మరియు 0.7 సాంద్రత గల స్పిరిట్ కలిగి ఉంటాయి. మొదటి పాత్ర నుండి 2 లీటర్లు మరియు 2వ పాత్ర నుండి 3 లీటర్ల మిశ్రమాన్ని కలిపితే ఫలిత ద్రావణంలో స్పిరిట్ మరియు నీటి నిష్పత్తి ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడండి. ఓకేనండి, చూడండి ఇంతకు ముందు క్వశ్చన్ మనం ఎన్ని రకాలుగా మరి ముందు క్వశ్చన్ చదివేటప్పుడు అబ్జర్వ్ చేయట్లేదంటే, మనకి క్వశ్చన్ చేసేటప్పుడు ఏం చేస్తానంటే ఎక్కువగా మన ఫోన్ కాల్స్ వస్తున్నాయండి. ఈ పిల్లలు PDFs పంపించండి అండి, లింక్స్ ఫెయిల్ అయిపోయినండి సార్, నా వాట్సాప్ డిలీట్ అయిపోయిందండి, ఏదేదో కంప్లైంట్ చెప్తూనే ఉన్నారనమాట. ఆ ఫోన్ల వల్ల డిస్టర్బ్ అవుతున్నామండి. మ్యాక్సిమం మనము మీకు టైమింగ్ కూడా చెప్పడం జరిగిందండి, ఆ టైంకే ఫోన్ చేయండి. ఎప్పుడు కూడా ఈవినింగ్ 7కి ఫోన్ చేయండి, లేదా ఆఫ్టర్నూన్ 2కి ఫోన్ చేయండి, 2 PM. ఈ 2 సమయంలో గంట గంట అండి, 8 నుంచి 8 వరకు, లేదా 6 నుంచి 7 వరకు, 6 నుంచి వద్దరండి, 7 నుంచి 8 వరకు చేయండి. నెక్స్ట్ 1 గంట నుంచి 2 గంటల మధ్యలో చేయండి ఫోన్. ఇది భోజనం టైం అండి, ఇది ఈ టైంలో చేయండి. నెక్స్ట్ 7 గంటల నుంచి 8 గంటల వరకు ఛాన్స్ ఉందండి, ఈ టైంలో చేయండి. ఇంకా మిగిలిన సమయం చేయకండి. నేను మాక్సిమం క్లాస్ చేయడానికి కానీ ఏదో ఒకటి నేను పనిలో ఉంటాను కాబట్టి డిస్టర్బ్ చేయకండి. మీరు ఎన్నిసార్లు ఫోన్ చేయడం వల్ల ఆ ఫోన్ మధ్యలో మనం క్వశ్చన్ చదివేసి మళ్ళీ వీడియో స్టాప్ చేసి మళ్ళీ మన ఫోన్ మాట్లాడుకుని చేసేటప్పుడు అంటే ఆ చిన్న ఆ లాజిక్ని ఈ వెన్ అనే విషయాన్ని మర్చిపోయాం మనం. ఇది మర్చిపోవడం వల్ల మనకు తప్పు వచ్చిందండి. ఓకేనండి, కాబట్టి కేర్ఫుల్గా నేను చేయాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ ఫోన్స్ అనేవి ఈ టైంలో మాత్రమే చేయడానికి ప్రయత్నించండి. చేస్తే సరిపోతుందండి, ఓల్డ్ స్టూడెంట్ వల్ల ఎక్కువ డిస్టర్బెన్స్ వస్తుందండి, అది చూసుకోండి. కొత్తగా ఎవరైనా చెప్పినట్టు వాళ్ళకి చెప్తున్నాండి, వాట్సాప్లో మెసేజ్ చేయండి, వాట్సాప్లో చేస్తానండి. ఓల్డ్ స్టూడెంట్స్ తెలిసి మరీ ఫోన్ చేస్తానండి, చిన్న చిన్న విషయానికి ఫోన్ చేస్తానండి. ఓకేనండి, మీరు చెయ్యండి, చేయొద్దని అని చెప్పను, కానీ మాకు టైం ఉంటుంది ఆ టైంలో చేయండి. నేను క్లాస్ చేస్తున్నానంటే పెట్టేసేయండి, తర్వాత నేనే చేస్తాను మీకు. ఓకేనండి, మన క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, 2 పాత్రల్లో 0.5 లీటర్లు మరి 0.5 మరియు 0.75 సాంద్రత గల స్పిరిట్లు కలిగి ఉన్నాయండి. మొదటి పాత్ర నుంచి 2 లీటర్లు, 2వ పాత్ర నుండి 3 లీటర్లు తీసామండి.
మొదటి పాత్రం 2 లీటర్లు, రెండో పాత్రం 3 లీటర్లు, మొత్తం కలిపి 5 లీటర్లు మిశ్రమం అండి. ఈ 5 లీటర్ల మిశ్రమంలో స్పిరిట్ ఉంటుంది, వాటర్ ఉంటుందండి. మరి అంతకుముందు మనకి ఏంటి కావాలి? స్పిరిట్ కావాలండి. మొదటి ఈ 2 లీటర్లు స్పిరిట్ కావాలండి. స్పిరిట్ కావాలంటే ఆ స్పిరిట్ యొక్క సాంద్రత ఎంత అండి? 0.5 కాబట్టి 2 × 0.5 అంటే ఏమవుతుందండి? 1 లీటర్ అవుతుందండి. అంటే స్పిరిట్ ఇది 1 లీటర్ అండి. నెక్స్ట్ మరి ఒకటి 1 లీటర్ స్పిరిట్ అండి, ఇంకేమవుతుంది? 1 లీటర్ వాటర్ అవుతుంది, పక్కన పెట్టండి. నెక్స్ట్ 3 లీటర్లో, 0.75 అంటే ఏమవుతుందండి? 3 × 5 = 15, 1 3 × 7 = 21, 21 + 1 = 22 అండి. అంటే 2.25 అవుతుందండి, 2.25 లీటర్లు అండి, 2.25 లీటర్లు. అంటే మొత్తం ఎంత అయిందండి? 3.25 లీటర్లు అండి. అంటే 5 లీటర్లో 3.25 లీటర్లు పోయిందండి, ఇంకెంత ఉంటుందండి? 1.75 లీటర్లు ఉంటుందండి వాటర్, అవునా కాదండి? 1.75 లీటర్లు ఉంటుంది. ఈ రెండింటికి నిష్పత్తి కావాలి మనకి. పాయింట్ తర్వాత 2 నెంబర్స్, పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయండి. కాబట్టి పాయింట్ మనం ఎలిమినేట్ చేసేయండి, అప్పుడు ఏమవుతుందండి? ఇది 325 అండి, ఇది 175 అండి. 25తో క్యాన్సిల్ అయిపోతుందండి, 25 సెవెన్ చేయండి. కాబట్టి 7 ఉండేది మనకు కరెక్ట్ ఆన్సర్ పెట్టేయచ్చు. 25తో 25, 1 = 25, 25 తీస్తే ఇంకెంత ఉంటుందండి? 75 ఉంటుందండి, 25 3 అండి. 13:7 అండి, 13:7 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే అండి, అర్థమైంది అనుకుంటాను. మరి ఇది ఎలా సడన్గా వేస్తానంటే మొత్తం ఎంత అంటే 3.5 అండి. ఇక్కడ ఏది? స్పిరిట్. మొత్తం ఎన్ని లీటర్లు అండి? ఇది ఒక 2 లీటర్, ఇది ఒక 3 లీటర్, 5 లీటర్లు కలిపారు కాబట్టి ఇంకెంత ఉంటుందండి? 1.75 ఉంటుందండి. లేదా ఇప్పుడు 2 × 0.5 చేస్తే 1 లీటర్ వచ్చిందండి, ఇంకెంత ఉంటుందండి? 1 లీటర్ ఉంటుందండి. 3 × 0.75 చేస్తే 2.25 లీటర్ ఉందండి. 3 లీటర్స్లో 2.25 అంటే ఇంకెంత ఉంటుందండి? 75 ఉంటుందండి. అంటే 0.75, 1+0.75 ఏమవుతుందండి? 1.75 అవుతుందండి. 1+2.25 ఎంత అవుతుందండి? 3.25. ఈ రెండింటికి మనం నిష్పత్తి కనుక్కోవాలన్నమాట. ఓకే, ఎలా చేసినా మనకు అదే ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 188 అండి. ది లీస్ట్ హోల్ నెంబర్ విచ్ వన్ సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ బోత్ ది న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఆఫ్ ది రేషనల్ ఆఫ్ ది ఫ్రాక్షనల్ నెంబర్ 6:7 గివ్స్ రేషియో లెస్ దెన్ 16:21 ఈజ్. ఒక చూడండి, ఒక పూర్ణ సంఖ్యను 6:7 యొక్క లవహారాల నుండి తీసివేసినప్పుడు ఆ భిన్నము 16:21 కన్నా తక్కువగా ఉంటుందండి. అంటే ఏ పూర్ణ సంఖ్యను 6:7 నిష్పత్తిలో ఉన్న లవహారాల నుంచి తీసివేసినప్పుడు ఆ భిన్నం అనేది 16:21 కన్నా తక్కువగా ఉంటుంది. ఓకేనండి, అయితే మన ఇందుకు ఆప్షన్ త్రూ చేసేయండి. ఆప్షన్ త్రూ చేస్తే చూడండి, ఇక్కడ 6x తీసుకుంటే మనకి ఎక్స్ వాల్యూ తెలియదు, కాబట్టి 6x-2 పెడితే మనకి వాల్యూ రాదు. ఎందుకంటే భిన్నం కన్నా తక్కువ అనండి, భిన్నంకి ఈక్వల్ అని అనుకుంటే మనం చేసేవచ్చు అండి. భిన్నం కన్నా తక్కువ అనండి కాబట్టి 6x వేయకండి. వేయకుండా ప్రాసెస్ అంటే ఇక్కడ మనం ఏంటంటే ఎక్స్ అనుకుంటే ప్రొసీజర్ ప్రకారం వెళ్దామండి, అంటే జనరల్ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళండి. అప్పుడు ఏమవుతుందండి? ఇక్కడ చూడండి, ఇక్కడ 6, 7 ఇచ్చాడు కాబట్టి 6 నుంచి అంటే చూడండి, ఇక్కడ ఏదో ఒక సంఖ్య అండి, ఏదో ఒక పూర్ణ సంఖ్య అండి. ఇక్కడ ఆ పూర్ణ సంఖ్యను ఎక్స్ అనుకోండి, ఆ పూర్ణ సంఖ్యను ఎక్స్ అనుకున్నట్లయితే ఈ 6 నుంచి ఎక్స్ మైనస్ చేసినట్లయితే, అలాగే 7 నుంచి కూడా లవహారం నుంచి ఇక్కడ 7 నుంచి కూడా ఎక్స్ మైనస్ చేసినట్లయితే ఆ భిన్నము అంటే ఈ భిన్నం ఎలా ఉంటుందంట? 16:21 అంటే 16:21 కన్నా తక్కువగా ఉంటుంది. తక్కువగా ఉంటుందంటే లెస్ దెన్ సింబల్ అయ్యారు, గ్రేటర్ దెన్ సింబల్ అండి, ఇది గ్రేటర్ దెన్ అండి. దీన్ని సాటిస్ఫై చేసినట్లుగా వాల్యూ ఏదుందో చూడండి, ఆ వాల్యూ మనం ఆన్సర్ పెట్టేయండి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 21 6 చూడండి, 6 × 2 = 12 కంటే 126 అవుతుందండి. 126-21x అండి ఈజ్ లెస్ దెన్, అలా ఉంచండి. 16:7 చూడండి, 16:7 ఎంత అండి? మనకి 112 కాబట్టి 112-16 × 116 అండి, 16x అండి. ఇప్పుడు చూడండి, ఈ 21x ఇటు పంపించండి, ఇది ఇటు పంపించండి. 126-112 అవుతుందండి, లెస్ దాన్ -16x + 21x అండి. -16x కి 21x కి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 5x కాబట్టి 5x ఈజ్ లెస్ దాన్, ఇక్కడ ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి, 126కి 112కి డిఫరెన్స్ ఎంత అండి? అప్రాక్సిమేట్ 14 ఉందండి, 14 అండి. అంటే 14 ≤ 5x అండి. లేదా దీన్ని సింపుల్గా 5x > 14 రాసుకోవచ్చు. ఇటువైపు ఎక్స్ అందరికి అలవాటు కాబట్టి, లెఫ్ట్ సైడ్ ఎక్స్ అందరికి అలవాటు కాబట్టి ఇలా తీసుకొచ్చండి.
ఇప్పుడు ఫైవ్ ఒకటి పంపించండి, ఇలా వచ్చిందండి. ఫైవ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 14 వచ్చిందండి. మరి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ గ్రేటర్ దాన్ 14/5 అండి, 14/5. ఇప్పుడు చూడండి, ఫైవ్ టేబుల్తో క్యాన్సిల్ చేసినట్లయితే దీని వాల్యూ ఎంత అవుతుందండి, ఎక్స్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 5తో చూసండి, 5తో 5 2 అండి, అంటే 4/5 అవుతుందండి. 5 and 4/5 అండి. అంటే చూడండి, దీనికంటే ఎక్స్ అనేది పెద్దదండి, దీనికంటే ఎక్స్ అనేది పెద్ద అంటే 2 కంటే పెద్దది, 2 and 4/5 కంటే కూడా పెద్దండి. అంటే అర్థమేటండి, అంటే ఇది అప్రాక్సిమేట్ ఆప్షన్లో చూసుకున్నట్లయితే 2 కాదండి. అప్పుడు మనం ఏం తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు అండి, 4 కూడా తీసుకోవచ్చు, 6 కూడా తీసుకోవచ్చు అండి. కానీ మనకి ఏంటంటే ఇమీడియట్ నంబర్ ఎప్పుడు తీసుకోవాలండి ఇటువంటి క్వశ్చన్ సందర్భంలో, అంటే చూడండి ఇక్కడ 3 దీనికంటే పెద్దండి, 4 దీనికంటే పెద్దండి, 5 6 దీనికంటే పెద్దండి. కానీ ఇమీడియట్ నెంబర్ దీని దీని రౌండ్ అప్ నెంబర్ ఏదైతే ఉందో అది తీసుకోవాలండి. రౌండ్ అప్ నెంబర్ 3 కాబట్టి 3 ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి, కొద్ది చూడండి ఇటువంటి క్వశ్చన్స్ కూడా మనకి ఆర్ఎస్ అగర్వాల్ యూనివర్సిటీ క్లాసెస్లో ఉన్నాయి. ఆర్ఎస్ అగర్వాల్ న్యూలో మీకు ఓల్డ్ బుక్లో ఉండవండి, ఏ బుక్లో కూడా మీకు ఉండవండి. ఈ టాపిక్ పరంగా మాత్రం చూస్తే మాత్రం అన్ని మోడల్స్ కవర్ చేశారండి. రేషియో అండ్ ప్రొపోర్షన్ అనే టాపిక్ పరంగా చూస్తే అన్ని మోడల్స్ కూడాను మనకి ఎక్కడ కవర్ చేశారంటే ఆర్ఎస్ అగర్వాల్ యూనివర్సిటీలో మొత్తం మోడల్స్ అన్ని ఉన్నాయి. ప్రతి బిట్ కూడా డిఫికల్టీ లెవెల్కి మించి ఉన్నది కాబట్టి చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 189 అండి. క్వశ్చన్ నెంబర్ 189, ది పాపులేషన్ ఆఫ్ ఏ సిటీ, ఇది ఒక మోడల్ అండి. పాపులేషన్ ఆఫ్ ఏ సిటీ ఈజ్ 9000 ఇన్ ఏ పర్టికులర్ ఇయర్. ఇఫ్ దీస్ ఈజ్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ 5% ఇన్ మెన్స్ పాపులేషన్ అండ్ 8% ఇన్ ఉమెన్స్ పాపులేషన్ ఇన్ ది నెక్స్ట్ ఇయర్ అండ్ పాపులేషన్ బికమ్స్ 9600, వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ది మెన్ అండ్ ఉమెన్ ఇన్ ది రేషియో మెన్ అండ్ ఉమెన్ ఇన్ దట్ పర్టికులర్ ఇయర్ ఇచ్చండి. ఒక నగర జనాభా ఒక నిర్దిష్ట సంవత్సరంలో 9000 అండి. తరువాత సంవత్సరంలో పురుషుల జనాభాలో 5%, మహిళ జనాభాలో 8% పెరిగితే మరియు జనాభా 9600గా ఉంటే, జనాభా పెరిగినప్పుడు ఎంత అయిందండి, ఇక్కడ 600 పెరిగిందండి, పెరిగితే ఆ నిర్దిష్ట సంవత్సరంలో స్త్రీ పురుషుల మధ్య నిష్పత్తి కావాలండి, స్త్రీ పురుషుల మధ్య నిష్పత్తి కావాలండి. ఓకేనండి, దీన్ని మీకు సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఎలిగేషన్ అప్లై చేసుకునే ప్రయత్నించండి. ఎలిగేషన్ అప్లై చేసుకోవడం అంటే అర్థమేంటంటే ఇక్కడ చూడండి, వీళ్ళు మెన్ అండి, వీళ్ళు ఉమెన్ అండి, మెన్ ఎంత పెరిగారండి 5% పెరిగారండి, ఉమెన్ ఎంత పెరిగారండి 8% పెరిగారండి, మొత్తం టోటల్ ఎంత జనాభా పెరిగారండి 600 పెరిగారండి, టోటల్ జనాభా ఎంతమంది పెరిగారండి 600 పెరిగారు కాబట్టి 600% కనుక్కోండి, 600/9000 × 100 అండి, 600/9000/100, ఈ రెండు సున్నాలు కొట్టేయండి, ఈ సున్నా కొట్టేయండి, 60/9 అండి, 60/9 అంటే 3తో 3 అండి, 3తో 3 20లు అండి, 20/3 అండి, అంటే 20/3% అనమాట, 20/3%. ఇప్పుడు ఎలిగేషన్ అప్లై చేయండి, ఎలిగేషన్ అప్లై చేస్తే 20/3 అంటే 6 కంటే ఎక్కువ కాబట్టి 2 మైనస్ చేయండి, 20/3 మైనస్, అక్కడ నీట్ రాస్తాం చూడండి, 20/3 − 5 అండి, 8 − 20/3 అండి, చేసేమవుతుంది చూడండి, 3తో 3 = 24, 24 − 20 అంటే ఏమవుతుందండి 4/3 అవుతుందండి. ఇక్కడ ఈస్ట్ 5 × 3 = 15 కాబట్టి 20 − 15 అంటే 5 అవుతుందండి, 5/3 అవుతుందండి. ఈ 3 క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుందండి, 4/3 మిగులుతుందండి, కాబట్టి 4/3 కరెక్ట్ అండి. ఇక్కడ ఆప్షన్లో లేదు కాబట్టి నన్ ఆఫ్ దిస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా మనం ఆన్సర్ పెట్టవచ్చండి, ఎలిగేషన్ అప్లై చేసి చేయవచ్చండి. సో 4/3 4 5 వచ్చింది కదా, 4/5 అండి, ఇక్కడ 5 వచ్చింది కదండి, కాబట్టి 4/5 ఉందా, ఉందండి, బి ఉంది కాబట్టి బి కరెక్ట్ ఆన్సర్ అండి, బి ఉంది కాబట్టి బి కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి, చూడండి మీకు ఇంకా నీట్గా అర్థం అవడం కోసం మళ్ళీ నేను రిపీట్ చేస్తాను, కాకపోతే మనకి ఎంత వచ్చిందండి పర్సంటేజ్ ఎంత వచ్చిందండి 20/3% వచ్చిందండి, 20/3% వచ్చింది. మళ్ళీ నేను జరిపే మొత్తం చేస్తాను చూడండి, నీట్గా మీకు అర్థమై 4/5. ఇది ఒక మంచి మోడల్ అనమాట, ఎలిగేషన్ అప్లై చేస్తాను, మెన్ ఉమెన్ అండి, మెన్ 5% పెరిగారండి, ఉమెన్ 8% పెరిగారండి, మొత్తం మీద ఎంత పెరిగిందండి 20/3% పెరిగిందండి. నేను ఏంటంటే ఇక్కడ ఫ్రాక్షన్ వస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ మనకు సింపుల్గా ఉంటుంది, ఏం లేదండి,
మామూలు నార్మల్ గా పర్సంటేజ్ వచ్చేస్తుంది అనుకున్నాం, ఫ్రాక్షన్ వచ్చింది. ఇప్పుడు చూడండి, దీని నుండి మైనస్ చేయాలి, దీని నుండి ఇది మైనస్ చేయాలి. 8 నుంచి 20/3 మైనస్ చేయాలండి. ఇక్కడ 20/3 నుంచి డిఫరెన్స్ కనుక్కోవాలంటే 5 మైనస్ చేయాలండి. ఎప్పుడు కూడా ఇక్కడ నెగిటివ్ వాల్యూకి పాజిటివ్ ఛాన్స్ ఇవ్వకండి, అంత కూడా పాజిటివ్ వాల్యూ ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, 3 8 24 అండి, 24 - 20 అంటే ఏమవుతుంది, 4/3 మిగులుతుందండి. ఇక్కడ 20 - 3 5 15 కాబట్టి 20 - 15 ఏమవుతుందండి, 5/3 అవుతుందండి. ఈ రెండింటికి మన రేషియో కావాలి. ఈ 3 3 క్యాన్సిల్ అయిపోతుంది, క్యాన్సిల్ అయిపోతే ఏమి మిగిలిపోతుందండి, 4:5 మిగిలిపోతుందండి. అంటే పురుషులకి స్త్రీలకి మధ్య నిష్పత్తి చూడండి, ఇక్కడ స్త్రీ పురుషులు అన్నాడు కదా, సారీ చూడండి ఇక్కడ సమస్య, ఇక్కడ ఇంగ్లీష్ చూద్దామండి. స్త్రీ పురుషులు ఇక్కడ చూసుకోకండి, ఇంగ్లీష్ మనకి మ్యాండేటరీ. మెన్ను టు ఉమెన్ అన్నాడు కాబట్టి మెన్ను, ఇది ఉమెన్ అండి, ఇది మెన్ను ఉమెన్ కాబట్టి 4:5 కరెక్ట్ ఆన్సర్ అండి. వీటి మార్చుకోండి, పురుషులు స్త్రీలు మధ్య నిష్పత్తి అనమాట. ఇంగ్లీష్ కి తెలుగుకి అదే డిఫరెన్స్ ఉంటుందండి. చాలా వరకు మన క్వశ్చన్ లో కూడా చెప్పడం జరిగిందండి, తెలుగులో ఈ విధంగా ఉందో కదా అనేసి ఆన్సర్ పెట్టేస్తే మాత్రం మీకు మార్కులు ఇవ్వడండి. ఇంగ్లీష్ లో ఏముందో అదే మనకు ఆన్సర్ పెట్టుకోవాలండి. ఇంగ్లీష్ లో ఏముందో, ముందు స్త్రీ ఉంటే స్త్రీ, పురుషుడు ఉంటే మెన్ ఉంది కాబట్టి ముందు మెన్ అండి, ముందు మెన్ వచ్చింది 4 కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్ అండి. తెలుగు పరంగా చూస్తే ఇది కరెక్ట్ ఆన్సర్ అండి, కానీ ఇదే ఇది మీకు ఇది పెడితే మీకు ఆన్సర్ మార్క్స్ ఇవ్వడండి. కావాలంటే మీరు గ్రూప్ డి ఎన్టీపీసీ మొన్న రీసెంట్ గా జరిగిన పేపర్స్ చూసుకున్నట్లయితే ఇటువంటి తప్పులు చాలా జరిగాయండి, ఇటువంటి తప్పులు అనేవి చాలా జరిగాయండి. మనం అవన్నీ కూడా మన దగ్గరికి ఆల్రెడీ వైజాగ్ ఇన్స్టిట్యూట్ లో చెప్పినప్పుడు మాత్రం, వైజాగ్ లో విమ్స్ ఇన్స్టిట్యూట్ లో మనం చేసినప్పుడు స్టూడెంట్స్ చాలా మంది తీసుకొచ్చారండి ఇటువంటి డౌట్స్. సార్ నేను ఇది ఆన్సర్ పెట్టాను, నేను ఇది ఆన్సర్ కరెక్టే కదా సార్, ఎందుకు తప్పు ఆన్సర్ ఇచ్చాడని అంటే, నేను అప్పుడే చెప్పాను ఇంగ్లీష్ లో చూడని, ఇంగ్లీష్ లో మెన్ను ఉమెన్ ఇచ్చాడండి, కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే స్త్రీ పురుషులను వచ్చిందండి తెలుగులో. అంటే ఈ క్వశ్చన్ ని ఎప్పుడు కూడా ఏ క్వశ్చన్ పేపర్ కూడా ఇంగ్లీష్ మీడియం లో తయారవుతుందంటే దాన్ని మనము గూగుల్ ట్రాన్స్లేటర్ ద్వారా మనకు అది తెలుగులో మార్పు చేస్తారు కాబట్టి, అప్పుడు ఈ చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి ట్రాన్స్లేట్ చేయరు. చేయడం మర్చిపోయినా సరే మీకు అటువంటి దానికి మార్క్స్ కలపడు, ఎందుకంటే ఈ చిన్న లాజిక్ కూడా తెలియకుండా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఉన్నావు నువ్వు అంటే అర్థమైందా లేదండి. ఈ చిన్న చిన్న టెక్నిక్ కూడా తెలియకుండా అసలు ఇంగ్లీష్ లో క్వశ్చన్ చదవడం రావట్లేదు, నువ్వు ఏ కాంపిటీషన్ ఉన్నావు అని అనేసి రండి సింపుల్ గా. కాబట్టి మ్యాండేటరీ మాత్రం అదేనండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఒకసారి చెక్ చేసుకోండి క్వశ్చన్లు అవి ఉన్నాయా లేవనేసి, ఒక రేషన్ ప్రాపర్స్ లో చాలా ఇబ్బందిగా ఉంటుంది చూసుకోండి. క్వశ్చన్ నెంబర్ 90 అండి, 190. ఏ బ్యారల్ కంటైన్స్ ఏ మిక్సర్ ఆఫ్ వైన్ అండ్ వాటర్ ఇన్ ది రేషియో 3:1. హౌ మచ్ ఫ్రాక్షన్ ఆఫ్ ది మిక్సర్ మస్ట్ బి డ్రాన్ ఆఫ్ ది సబ్స్టిట్యూటెడ్ బై వాటర్ సో దట్ ది రేషియో ఆఫ్ వైన్ అండ్ వాటర్ ఇన్ ది రిజల్టెంట్ మిక్సర్ ఇన్ ది బర్నాల్ బికమ్స్ 1:1. 3:1 నిష్పత్తిలో ఒక బ్యారల్ లో వైన్ మరియు నీటి మిశ్రమాన్ని కలిగి ఉంటుందండి. బ్యారల్ లో ఫలిత మిశ్రమంలో వైన్ మరియు నీటి నిష్పత్తి 1:1 గా మారడానికి మిశ్రమం యొక్క ఎంత భాగాన్ని తీసివేసి నీటితో ప్రత్యామ్నాయం చేయాలి, అంటే నీరుతో నింపాలని అర్థం అనమాట. ఓకేనండి, 3:1 నిష్పత్తిలో ఒక బ్యారల్ లో వైన్ మరియు నీటి మిశ్రమం ఉందండి, అంటే వాటర్ వైన్, వైన్ వాటర్ అండి. ఇక్కడ చూడండి ఇంగ్లీష్ లో చూడండి వైన్ వాటర్ అండి, వైన్ వాటర్, వైన్ నుంచి వి ఎందుకు పెట్టానంటే ఇక్కడ డబ్ల్యూ పెట్టుకుని బాగోదు కాబట్టి వి అని పెట్టానండి వైన్ కి. ఇక్కడ మనకి ఇది 3:1 అండి కలిగి ఉందండి. బ్యారల్ లో ఫలిత మిశ్రమంలో వైన్ యొక్క వైన్ మరి నీటి మిశ్రమం 1:1 అవ్వాలంటే, 1:1 అవ్వాలంటే 1:1 గా మారడానికి మిశ్రమం యొక్క ఎంత భాగాన్ని తీసి నీరు కలపాలంటే, ఇందులో మొత్తం ఎంత భాగాన్ని తీసి నీరులో నీరు కలిపిస్తే అప్పుడు ఈక్వల్ అవుతుంది అని అడుగుతున్నాడు. ఎంత భాగం కలపాలి మనకు కావాలి అంటే ఇది 3x అండి. ఇక్కడ చూడండి అంటే రెండింటి నుండి కూడా బయటకు వెళ్ళిపోతుంది, ఆ విషయం మీకు గుర్తుపెట్టుకోవాలి. ఈ క్వశ్చన్కి మనకి ప్రాసెస్ ఎక్కువ అనిపిస్తుందండి. ఒకసారి ఆప్షన్ వైజ్ వెళ్దామండి, ఆప్షన్ వైజ్ వెళ్ళినప్పుడు ఇక్కడ 1/3, 1/4, 2/3, 2 3/4 ఉందండి. మాక్సిమం ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 తో డివిజన్ అవ్వాలి కాబట్టి మాక్సిమం ఈ రెండు అవ్వచ్చు అని అనిపిస్తుంది నాకు, అంటే ఏ కానీ సి కానీ కరెక్ట్ అవ్వచ్చునే. అయితే ఒక పని చేద్దామండి, ఏం లేదు ఒక ఆప్షన్ త్రూ వెళ్ళడం కోసం ఏం చేస్తానంటే, దీన్ని ఇప్పుడు 3:1 ఉంది కదండి, అది మనకి 4 తోని 3 తోని డివిజన్ అయ్యే విధంగా మనం ప్లాన్ చేసుకుందామండి. డివిజన్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకోవాలంటే మనకి ఏం చేస్తానంటే, ప్రతిదానికి కూడాను అంటే ఈ రెండింటికి కూడా 3 తోని 4 తో డివిజన్ అవ్వాలంటే 12 కాబట్టి 12 తో మల్టిప్లై చేసేయండి. ఈ రెండింటికి కూడాను మల్టిప్లై చేస్తే ఏమవుతుందండి, 3 12 36 అవుతుందండి. ఇది 36, 1 12 12 అండి, అంటే ఇది వైన్ ఇది వాటర్ అండి, వైన్ వాటర్.
ఇప్పుడు చూడండి, ఇందులో కొంత భాగాన్ని బయటకు తీసారు అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అనుకుంది మనకు, 1/3 భాగం బయటకు తీస్తారు అనుకోండి, 1/3 భాగం తీసేస్తే చూడండి 30 ఓవర్లో 1/3 ఎంత అండి, 12 అండి, -12 అండి. దీనిలో కూడా 1/3 అంటే 3తో భాగిస్తే 4 వస్తుందండి, -4 అండి. చూడండి 1/3 అండి, ఇంటూ 1/3 అండి, ఇంటూ 1/3 ఇంటూ 1/3 తీసివేసండి. తీసివేస్తే ఏమొస్తుంది చూడండి, ఇక్కడ ఇక్కడ 36లో 12 తీసి 24 అండి, 12లో 4 తీసి 8 అండి. ఇప్పుడు ఏం చేయాలండి, బయటికి తీసేసి చూడండి, బ్యారెల్లో ఫలిత మిశ్రమంలో వైన్ వైన్ మరియు నీటి మిశ్రమం కలిగింది, మారడానికి మిశ్రమం యొక్క ఎంత భాగాన్ని తీసివేసి, ఇప్పుడు తీసివేసింది ఎంత భాగమో అంత భాగాన్ని కలపాలండి. తీసివేసింది ఎంత భాగం, ఇక్కడ 12 ఇక్కడ 6 అండి, సారీ 4 అండి, 12 4 అంటే ఎంత అండి, 16 లీటర్లు బయటికి తీస్తామండి. ఆ 16 లీటర్ ఎవరికి ఏం కలపాలండి, వాటర్ కలపాలండి. కాబట్టి వాటర్ కలపండి, కలిపితే ఏమవుతుంది, 24 ఇలా ఉండిపోయింది, 8+16 24 అండి, 24 = 24 అండి. 1:1 నిష్పత్తులు వచ్చింది, 1:1 అంటే అర్థమేంటండి, సమానం అయిందండి, సమానంగా వచ్చింది కాబట్టి మనకు ఫస్ట్ది కరెక్ట్ ఆన్సర్ అండి. ఫస్ట్ది అయిపోయింది కాబట్టి పర్వాలేదు, అది సెకండ్ అన్నప్పుడు థర్డ్ అన్నప్పుడు మాత్రం ఇలా చెక్ చేసుకోవడానికి మనకి ఎన్ని వస్తాయండి, 3 ప్రాసెస్లు వస్తాయండి. ఎందుకంటే ఈ 3 కాదంటే 4 దాటప్పుడు కరెక్ట్ కదా, 3 వస్తాయండి. అంటే ఈ విధంగా మనం 3 చేయగలిగితే ఆన్సర్ వచ్చేస్తుంది, లేదంటే ప్రాసెస్ ప్రకారం చేయాలండి. మరి ప్రాసెస్ ఎలా, తినది అది, అరే చాలా బాగా గీస్తున్నానా, ప్రాసెస్ కావాలంటే ఇప్పుడు మనకి ఆ బ్యారెల్లో ఉండే వైన్ నీరు మిశ్రమం అనేది, ఇది 3x ఇది 1x అండి, ఈ 3x ఇది x అంటే మొత్తం అందులో ఉండే మిశ్రమం చూసుకున్నట్లయితే మిశ్రమం 4x అవుతుందండి. ఓకేనండి, 4x లో మిశ్రమం యొక్క ఎంత భాగాన్ని బయట తీశారంటే y భాగం బయట తీశారు అనుకోండి, y భాగం తీసేస్తే ఆ వైలో నీరు ఎంత ఉంటుంది, వైన్ ఎంత ఉంటుందో చూడండి, నీరు ఎంత ఉంటుంది, వైన్ ఎంత ఉంటుంది చూడండి. వై భాగంలో వైన్ చూసుకున్నట్లయితే, వి అంటే వైన్ అండి ఇక్కడ, వి అంటే ఇంకేదనుకోండి, వైన్ ఎంత భాగం ఉంటుందండి, ఎంత అంటే వై కాబట్టి వై ఇంటూ, ఇక్కడ 3:1 నిష్పత్తి ఇచ్చాడు, 3:1 నిష్పత్తి ఇచ్చాడు, ఇక్కడ వైన్ ఏమవుతుందండి, 3/4 అవుతుందండి. అంటే 3/4 ఇలా ఉంచండి. వాటర్ ఎంత ఉంటుందండి, వైలో ఒక భాగం కాబట్టి 1/4 అండి, అంటే 1/4 అండి. ఇది బయటికి వెళ్ళిపోతుందండి, బయటికి వెళ్ళిపోతుందంటే 3x నుంచి ఏమవుతుందండి, -3/4 మైనస్ అయిపోతుందండి. పక్కన రాసుకుంది బెస్ట్ ఏమో చూడండి, ఎందుకంటే ఇలా కింద రాస్తే మీకు కన్ఫ్యూజ్ ఇలా ఉంటుంది, పక్కన రాసుకుందాం. ప్లేస్ తక్కువ ఉంది, అందులో చేయాలంటే మరి తప్పదు మరి నేను, ఇది 3x అండి, ఇది x అండి. దీని నుంచి ఏం మైనస్ చేయాలండి, 3y/4 మైనస్ చేయాలండి, ఇక్కడ x రాసుకుందాం. దీని నుంచి ఏం మైనస్ చేయాలండి, y/4 మైనస్ చేయాలండి. మైనస్ చేసిన తర్వాత ఏమవ్వాలండి, ఇప్పుడు చూడండి ఏం కలపాలి, దీనికి y కలిపియాలండి, కలిపిస్తే ఎలా ఉంటాయండి, రెండు సమానం అండి, 1:1 అంటే సమానం అనమాట. ఇక్కడ ఏమొచ్చింది చూడండి, ఇక్కడ 3x-3y/4 అండి, = ఇక్కడ x-y/4 + y అండి. అంటే ఏమవుతుందండి, ఇక్కడ 3x- ఇక్కడ 3y, ఇక్కడ లేదా 4తో మల్టిఫై చేయండి, ఎందుకు ఎన్నిసార్లు 3x అంటాం, 4తో మల్టిఫై చేసేయండి, లేకపోతే ఇక్కడ బై 4 ఉంది కాబట్టి 4తో పోద్దు కాబట్టి ఎలాగున్నా 4తో మల్టిఫై చేసేయండి, చేస్తే 4 3 ఏమవుతుందండి, 12 అవుతుందండి, 12x-3y అవుతుందండి. ఈ బై 4 ఉంది, ఈ బై 4 ఈ బై 4 పోతుంది అనమాట, ఈ 4x 4x అయిపోతుందండి, 4y - y అంటే ఏమవుతుందండి, -3y అవుతుందండి, -3y అవుతుందండి. అంతేనా, 4y అండి, 4y - y అండి, 3y. చూడండి ఇక్కడ ప్లస్ అవుతుందండి, ఇక్కడ ఏంటంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది, ప్లస్ అవుతుందండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు y వాల్యూ కావాలి కాబట్టి ఈ 3y పంపించండి, x పంపించండి, దట్ ఇంప్లైస్ ఈ 4x వెళ్తే ఏమవుతుందండి, 12x - 4x అంటే 8x అవుతుందండి, 8x = ఇక్కడ ఈ 3y వెళ్ళిపోతే ఏమవుతుందండి, 6y అవుతుందండి, 6y అవుతుంది. మనకి నిష్పత్తి రూపంలో కావాలి, x మనకి తెలియదు, x తెలియదు కాబట్టి ఏం చేస్తారండి, ఇంకొక ఏదైనా ప్లాన్ నాలెడ్జ్ మనకి ఏం కావాలి, ఎంత బాగా y కావాలండి, వై కావాలంటే y = ఏమవుతుందండి, 8x/6 అవుతుందండి, 8x/6 అవుతుందండి. మనకి మొత్తం మిశ్రమం ఎంత అండి, 4x అండి,
మొత్తం మిశ్రమం 4x కాబట్టి దీని ఏం రాసుకోవచ్చు అంటే 4x ఇంటూ ఇంకెంత 2 ఉంటుంది కాబట్టి 2 బై 6 గా మార్చుకోవచ్చు అండి. 4x ఇంటూ 2 బై 6 అంటే y ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 4x ఇంటూ 2 బై 6 y. ఇక్కడ 4x అంటే టోటల్ మిశ్రమం ఎంత భాగం బయటకు వెళ్ళిపోతుంది అండి 2 బై 6 అండి. 2 బై 6 అంటే అర్థం ఏంటంటే 4x ఇంటూ 2 1s 2 3s కాబట్టి ఏమవుతుంది 1 బై 3 అండి. అంటే y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అండి 1 బై 3 అవుతుంది. ఎంత భాగం అండి అంటే మొత్తంలో ఎంత భాగం మొత్తం 4x అంటే 4x ఎంత భాగం అండి 1 బై 3 వంతు మాత్రం కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 1 బై 3 అండి. ఇది ప్రాసెస్ అన్నమాట. అయితే ప్రాసెస్ మీకు కొద్దిగా కన్ఫ్యూజ్ అనిపిస్తుంది ఆప్షన్ త్రూ అనేది మాత్రం క్వశ్చన్ మీకు బాగా అర్థమైనట్లయితే చాలా సింపుల్ గా చేయొచ్చు అండి. ఓకేనండి మరొకసారి చూసేయండి. ఇదిలా మొత్తం మిశ్రమం 4x అండి. ఇది మన 3x ఇది 3x ఇది x అనుకున్నట్లయితే మొత్తం మిశ్రమం 4x అండి. 4x లో y మిశ్రమము చూడండి ఎంత భాగాన్ని తీసివేయాలంటే y భాగం బయట తీస్తాం అనుకోండి. y భాగం తీసుకుంటే ఈ y భాగంలో y ఎంత ఉంటుందంటే y ఇంటూ మనకి ఇక్కడ 3:1 కదండి నిష్పత్తి 3:1 కాబట్టి y ఎంత అండి మొత్తం 4 భాగాలు 3 భాగాలు అండి 3/4 అండి. వాటర్ ఎంత అండి మొత్తం 4 భాగాలు 1 భాగం అండి 1/4 అండి. అంటే ఇది 3y/4 అవుతుంది y/4 అవుతుంది. ఇప్పుడు మొత్తం ఈ y లో నుంచి ఇది మైనస్ చేసారు కాబట్టి 3x-3y/4 చేసామండి. వాటర్ లో నుంచి మైనస్ చేశారు కాబట్టి x-y/4 చేసామండి. మరి ఎందుకు ఈ y కలిపమంటే ఆ మిశ్రమం అండి ఇందులోన ఈ రెండు కలిపి బయటకు తీస్తామండి. ఏం కలపాలి నీరు కలపాలి నీరు ప్రత్యామ్నాయం చేయమన్నాడు కాబట్టి నీరు y కలిపిస్తామండి. y లీటర్లు బయట తీసామండి. బయట తీసినప్పుడు దీనిలో కొంత వచ్చేస్తుందండి ఎందుకంటే రెండు మిక్స్ అయి ఉన్నాయి కాబట్టి. మరి y కలిపిస్తామండి. కలిపి ఎవరికి కలపాలి వాటర్కే కలపాలి కలిపామండి. ఈ రెండు ఈక్వల్ చేసామండి. చేస్తే మనకి ఏమొచ్చిందండి 8x=6y వచ్చిందండి. y=8x/6 వచ్చిందండి. మనకి మొత్తం మిశ్రమం 4x కాబట్టి 4x ఎంత భాగం అంటే 1/6 భాగం అండి. అంటే 4x ఇంటూ 2/6 అని రాసుకోవచ్చండి. ఇక్కడ చూడండి మొత్తం మళ్ళీ ఇక్కడ గలీజ్గా అయినట్టు ఉంది ఇది నీట్గా అర్థమైనట్టు రాస్తాను నేను. వాళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళు గీతలు పెట్టడం అలవాటు అయిపోయింది బాగా. 2/6 అనమాట. 4x ఇంటూ 2/6 అని రాసుకోవచ్చు. 4x అనేది అసలు భాగం అండి. 4x అనేది అసలు భాగం కాబట్టి 4x ఇంటూ 1/3 అవుతుందండి. అంటే మొత్తం వాటర్లో 1/3 వంతుని బయటకు తీయాలన్నమాట. కాబట్టి ఆ బయటికి తీయవలసిన భాగమే మనకు అడిగాడు కాబట్టి ఆ 1/3 భాగం కరెక్ట్ ఆన్సర్ అండి. 1/3 భాగము కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక ఓకేనండి ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు అండి. నెక్స్ట్ వన్ ఇప్పటి వరకు మనము 190 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. ప్రతి వీడియో కూడా మనకు 45 మినిట్స్ వరకు వచ్చేస్తుందండి. నోట్స్ రాసుకున్న వాళ్ళు వీడియో చూసే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు కాబట్టి మీరు మ్యాక్సిమం 1 అవర్ 2 అవర్ వీడియో చూసేటప్పుడు ఇబ్బంది పడతారని ఉద్దేశంతో నేను ఏం చేస్తానంటే ప్రతి వీడియో కూడాను 30 మినిట్స్ నుంచి 45 మినిట్స్ వరకు వచ్చేట్లుగా నేను ప్లాన్ చేస్తానండి. అప్పుడు మీకు తర్వాత ఒక పావు గంట రెస్ట్ తీసుకొని మరొక వీడియో చూడడానికి ప్రయత్నించండి. కంటిన్యూగా చూసినా సరే మీకు ఏంటంటే అన్ని కొత్త మోడల్స్ అక్కడ చూసేటప్పుడు మాత్రం గుర్తుండదండి. నెక్స్ట్ బ్రెయిన్ స్ట్రెయిన్ అయిపోతుందండి. మీరు లైవ్ క్లాస్ వేరు, నెక్స్ట్ సెల్ మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ చూసే క్లాస్ వేరండి. మీరు బ్లూ లైట్ అనేది అలా చూసుకుంటూ ఉంటే మీ కళ్ళుకి ఎఫెక్ట్ ఉంటుందండి. నెక్స్ట్ నేను కూడా క్లాస్ చేసేటప్పుడు కాన్సన్ట్రేషన్ మీద ఈ 30 నుంచి 45 మినిట్స్ నేను మన పీసీ అంటే ల్యాప్టాప్ని చూడాలి కాబట్టి ఆ బ్లూ రే వల్ల నా కళ్ళు కూడా ఎఫెక్ట్ ఉంటాయి. నెక్స్ట్ కూర్చోడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం టైమింగ్ అనేది కూడా ఇలాగే చేస్తున్నాను సార్. ప్రతి బిట్ కూడా ప్రతి వీడియోలో కూడా 20 క్వశ్చన్స్ ఉండాలి. 20 క్వశ్చన్స్ ఏమైనా లేవు అని అనుకోకండి. మరి ఇంకా ఎన్నైతే 30 మినిట్స్ నుండి 45 మినిట్స్ వరకు మన వీడియో వచ్చినట్లుగా నేను ప్లాన్ చేసుకుంటాను. ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.